అవరోధాలు ఈ రకంగా ఇన్నిన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తాం ఆ తాపత్రయము తపనతోనే అడుగులు ముందుకు వేగంగా వేస్తా ఉన్నాము 2023 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా అడుగులు గట్టిగా వేస్తా ఉన్నాము డిజైన్స్ ఒకటే అధ్యక్ష సిడబ్ల్యూసి నుంచి మాకు రావాల్సిన డ్రాయింగ్స్ డిజైన్స్ అప్రూవల్ ఒకటే మాకు డిలే అవుతూ ఉంది అప్రూవల్స్ కానీ వస్తే ఆ తర్వాత వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 18 మంత్స్ కన్ను మూసుకొని 18 మంత్స్లో పూర్తి ప్రాజెక్ట్ డే వీ గెట్ ద డిజైన్ అప్రూవల్ అధ్యక్ష అది హోప్ఫుల్లీ ఈ నెలాఖరు లోపల ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి కూడా మా అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్పారు అధ్యక్ష ఆ నెలాఖరులో అది చేస్తే వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అధ్యక్ష తాను పోతూ పోతూ అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు ఎంత పెద్ద చిల్లు పెట్టాడో అక్కడ పోలవరంకు కూడా అధ్యక్ష కాఫర్ డ్యాముల్లో అలాంటివే పెద్ద పెద్ద ఖాళీలు అధ్యక్ష 3 పెద్ద పెద్ద ఖాళీలు వదిలిపెట్టాడు అధ్యక్ష దీనివల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కూడా కాదు అధ్యక్ష ఈ ప్రాజెక్టులో ఫైనాన్షియల్గా జరిగిన నష్టం ఒకవైపున అయితే రెండోది అధ్యక్ష ఈ ప్రాజెక్టు నిర్మాణంలో విపరీతమైన జాప్యానికి కూడా ఇది దారితీసింది అధ్యక్ష వీళ్ళు ఏమని రాస్తా ఉన్నారు అధ్యక్ష ఎత్తు తగ్గిస్తా ఉన్నాము ఎత్తు తగ్గిస్తారు అని చెప్పి ఎత్తు తగ్గిస్తా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష వీళ్ళు ఏమైనా మోడీ గారి బెడ్రూమ్ లేకపోయి మోడీ గారిని ఏమన్నా అడిగారా షెకావత్లో ఏమన్నా అడిగినారా మరి మోడీ గారిని అడగలేదు షెకావత్ గారిని అడగలేదు నా దగ్గర కంటే ఎలాగో రారు ఈనాడు రామోజీరావు రామోజీరావు నేను మోడీని మాట్లాడుతున్నాను నేను తగ్గించేస్తున్నాను పోలవరం ఎత్తును అని అన్నట్టుగా లేకపోతే రాధాకృష్ణ రాధాకృష్ణ నేను శకావత్తును మాట్లాడుతున్నాను నేను పోలవరం ఎత్తును తగ్గించేస్తున్నాను అని నేను చెప్పినట్టుగా పోలవరం ఎత్తు 1 ఇంచు కూడా తగ్గదు అని చెప్పి సందర్భంగా అధ్యక్ష పోలవరం ఎత్తు ఎలాగో తగ్గదు అధ్యక్ష కానీ ఎన్నికకు అధ్యక్ష 2019 నుంచి గమనించినట్లయితే ఎత్తు తగ్గుతూ ఉండేది ఎవరు అని అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు తగ్గుతున్నాడు అధ్యక్ష తర్వాత వరుసగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు సర్పంచ్ అన్ని ఎక్కడ చూస్తే కానీ ప్రజలు అదే మాదిరిగానే బుద్ధి చెబుతూ చంద్రబాబు హైటును రోజు రోజుకు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు 2024కి వచ్చేసరికి చివరికి కుప్పంలో కూడా ఓడిపోయి పూర్తిగా మరుగుజ్జయ్యే పరిస్థితి కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని చెప్పి ఖచ్చితంగా చెప్తాం ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ప్రజలను మభ్యపెట్టాలి ఇంక ప్రజలను మోసం చేయాలి అని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ పోవడమే కాకుండా అధ్యక్ష 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి బస్సులు పెట్టినారు అధ్యక్ష బస్సులు పెట్టి వాటికి పోలవరం కాడికి తీసుకొని పోవడం అధ్యక్ష తీసుకొని పోయి ఆడ ఒక పాట పెట్టించినారు అధ్యక్ష 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి జయం జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాటించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష ఇది నాన్నగారు ప్రారంభించిన ప్రాజెక్టు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నాన్నకు కొడుకుగా ఖచ్చితంగా నేనే పూర్తి చేస్తానని మై వర్డ్ టు దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో అధ్యక్ష ఒక పోలవరం ప్రాజెక్టే కాదు అధ్యక్ష రాష్ట్రంలోని ఉన్న 3 ప్రాంతాల్లోని ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ పోతామని చెప్పి కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ